వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఇంట్లో ఉండే సమస్యే కదా ఇది. బీట్రూట్ కర్రీ అనగానే వామో బీట్రూట్ కర్రీయా అని చెప్పి ఫుడ్ మీద ఇంట్రెస్టే పోతుంది కదా. ఓన్లీ పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా బీట్రూట్ కర్రీని ఇష్టపడరు. ఏదో హెల్త్కి మంచిదని చెప్పి బలవంతంగా తింటారు కదా. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేసుకున్నారంటే ప్రతిసారి అదే చేయమని ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేస్తారు. ఇక స్టార్ట్ చేద్దామా బీట్రూట్ కర్రీ. దానికోసం ముందుగా బీట్రూట్ని తీసుకొని దాని పీల్ అంతా కూడా నీట్గా తీసేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక సైడ్ నుంచి నెమ్మదిగా తురుముకోవాలి. దానికంటే ముందు మనం ఒక గుప్పెడు శనగపప్పుని నానపెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసేలోపు అది నానిపోతుంది. బీట్రూట్ తురుముకోవడం అయిపోయింది. ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను. గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసి దానిలో యాజ్ యూజువల్గా మన ఆవాలు జీలకర్ర వేసి అలాగే గ్రీన్ చిల్లీ ఫస్ట్ వేసి తర్వాత ఆనియన్స్ వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలా కొంచెం వేగంగా వేగించుకోవాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈలోపు శనగపప్పు నానిపోయింది. అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఆ శనగపప్పును కూడా వేసేసి కాసేపు వేయించుకోవాలి. శనగపప్పును నానపెట్టాం కాబట్టి అందులో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అది ఎవాపరేట్ అయినంత వరకు శనగపప్పుని జస్ట్ అలా ఫ్రై చేసుకుని అందులో నేనైతే పసుపుని వేసుకున్నాను. ఎందుకు పసుపుని తాలింపులు వేసుకున్నానంటే పసుపు స్మెల్ రాకుండా ముందుగానే పసుపు యాడ్ చేసేసాను. తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదా, ఆ బీట్రూట్ని వేసేసి కాసేపు వేయిస్తే చాలు. మరీ డీప్ ఫ్రై చేసేవద్దు, అందులో ఉన్న క్వాలిటీస్ అన్నీ కూడా పోతాయి. ఇప్పుడు మనకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవడమే. కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కాకపోతే ఈ కర్రీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొంచెం తురమడమే కష్టం. మనకి హెల్త్ బెనిఫిట్స్ కావాలంటే ఆ మాత్రం చేయాలి కదా. తర్వాత సిమ్లో పెట్టి కాసేపు మూత పెట్టి అలా మగ్గనివ్వాలి. కాసేపు అనంటే ఒక 1 మినిట్ మాత్రమే. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది. చివరిగా మన స్పైసీకి తగ్గట్టు కారంని యాడ్ చేసుకోవాలి. ఇక బీట్రూట్ కర్రీ అయిపోయినట్టే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వేడివేడి అన్నంలో రసం లేకుండా చక్కగా కలుపుకొని తినేవచ్చు. అలాగే చపాతీతో కూడా సూపర్ కాంబినేషన్. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ కర్రీ చేసే ముందు శనగపప్పు నానేస్తాం కదా, అప్పటికప్పుడే ఒక 5 మినిట్స్ ముందు నానపెట్టుకోవాలి. ఎక్కువ నానిపోతే అక్కడక్కడ ఆ కిక్ రాదనమాట, తింటుండేటప్పుడు మెత్తగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వాల్యుబుల్ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.